తెలుగు ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు యాక్చువల్లీ ఇంతవరకు మీరు ఎప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా చూసుండ్రు. ఇది మా బాధ్యత, మేము థ్యాంక్స్ గివింగ్ చెప్పుకోవాలి మా మారుతినగర్ సుబ్రహ్మణ్యంకి, రమేష్ గారికి. మమ్మల్ని నమ్మి మాకు మాతో ఈ సినిమా చేశారు. సో నేను ఒక డైరెక్టర్గా ఈ సినిమాని మొదలుపెట్టినప్పుడు ఈబీఆర్ సినిమాస్ ప్రసాద్ గారు, రిషి గారు అండ్ బుజ్జి గారు వీళ్ళందరి సమక్షంలో నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్పాలి ప్రొడ్యూసర్స్కి, పీబీఆర్కి, మీ నీకు అలాంటి స్క్రిప్ట్, అలాగే సపోర్ట్ చేసింది అన్నయ్య లక్ష్మణ్ మోహన్ కర్ ఆయన కూడా జంపినారు సపోర్ట్కి. అందరూ కాన్ఫిడెన్స్తో ఎంటర్ అయ్యారు, స్క్రిప్ట్ చాలా బాగా జరిగింది. యా యూ కెన్ స్టార్ట్ సమ్ క్వశ్చన్స్. బ్యూటిఫుల్ జర్నీ సార్, అంతా మీది అంతా ఉన్నాయి సార్ అంతా. ఎప్పుడన్నా ఈ మధ్యకాలంలో ఓటీటీలు ఇవన్నీ బాగా డెవలప్ అయింది కదా, డెవలప్ అయినప్పుడు ఫుల్ లెంత్ రాలేదా సార్? వస్తుంది అనుకున్నారు సార్? అంటే అది అంటే ఉంది ఉంటుంది కదా సార్ ఫుల్ లెంత్? పడాలి 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 అని. ఫుల్ లెంత్ కోసం 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను టు బి ఫ్రాంక్. ఎందుకంటే మాలాంటివి అన్నీ యాక్సెప్ట్ చేసి అన్ని రోల్స్ మనం యాక్సెప్ట్ చేశారు. ఆడియన్స్ ఏ ఇమోషన్ వస్తాయి, మనలాంటి వాళ్ళని వాడుకోవట్లేదు ఏంటి. నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మరాఠీలో, కేరళ, మలయాళంలో, తమిళ్లో అయితే చేస్తారు, అందరూ చిన్న బడ్జెట్ కదా, దీంతో చెప్తే బాగుంటుంది కదా. మనలాంటి వాళ్ళని ఏదో డ్యూటీ చేసినట్టు ఆ వర్క్ చేసాం, మంచి క్యారెక్టర్స్ చేసాం, అదే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. బట్ స్టిల్ ఫుల్ లెంత్ చేయాలి, కథ మన చుట్టూ తిరగాలి, డెఫినెట్గా కోరుకుంది. ఆ టైం అప్పుడు నువ్వు వచ్చావు చెప్తే, బాబు ఎవరు ప్రొడ్యూసర్స్ అంటే ఇలా పీబీఆర్ ముగ్గురు, ప్రసాద్ గారు, బుజ్జి గారు, రిషి గారు కలిసి చేస్తున్నారు అని చెప్పడం జరిగింది వాళ్ళు సార్. నేను చాలా వెయిటింగ్లో ఉన్నప్పుడు వచ్చింది ఈ ప్రాజెక్ట్ టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఎదురు చూస్తాం, ఇట్స్ నాట్ లైక్ అనదర్ క్యారెక్టర్, అనదర్ సినిమా ఫర్ మీ, వెయిట్ చేస్తున్నాం. అప్పుడు వచ్చింది వాళ్ళని అడగాలి ఇక్కడ. చెప్పండి సార్, మీరు చెప్పండి. అంటే యాదృచ్ఛికం అని మనం చాలాసార్లు వాడతాం సార్ రమేష్ గారు, లక్ష్మణ్. అంటే ఎప్పుడు ఒక ఛానల్లో ఒక సందర్భంలో మనం కలిసాం, కలిసినప్పుడు చాలా క్యాజువల్గా ఆయన్ని అడిగి, అంటే సీరియస్ ఇంటర్వ్యూలో, సార్ మీకోసం క్యారెక్టర్లు ప్రత్యేకంగా రాసుకుంటున్నారు, ఆ స్థాయికి ఎప్పుడో వచ్చేసారు మీరు, మిమ్మల్ని ప్రధాన క్యారెక్టర్గా పెట్టి వస్తే మీరు చేస్తారా అని నేను చాలా క్యాజువల్గా అడిగాను లక్ష్మణ్ సార్కి. గుర్తుండే ఉంటుంది సార్, ఇది 2016-17 సందర్భంలో. ఎవరు అంటే మన్ని పెట్టి రాస్తారండి, మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి చేస్తాం అన్నారు సార్. అది తిరిగి ఇన్నేళ్ళ తర్వాత మేము ఏదో ఒక ప్యాషన్తో, మేము ముగ్గురు డిఫరెంట్ లైన్స్ ఆఫ్ వర్క్లో ఉన్నాం మేము, బట్ ఏదో ప్యాషన్ కలిపి ఒక సినిమా తీయాలి అని, ఆ సినిమా కొత్తగా ఏదో చేయాలనుకోవడం, దానికి మారుతినగర సుబ్రహ్మణ్యం అనే స్క్రిప్ట్తో మా లక్ష్మణ్ నాకు ఎలా దొరికాడంటే, తవ్వుతుంటే ఒక మైండ్ దొరుకుతుంది కదా సార్, ఎవరన్నా తీయచ్చు కదా అని మీరు అంటే మీ రూపంలోనే లేదు రావడం అనేది అసలు అది నిజంగానే అదృష్టం సార్. అంటే తెలీదు ఆ సమయానికి మీరేంటి క్వశ్చన్స్ అడిగారు. అంతే కదా సార్, అదే అందుకోసం పీబీఆర్ సినిమాస్ అని మొదలు పెడతామని అందులో మా హీరో రావు రమేష్ గారిని పెట్టి బ్రహ్మాండమైన మారుతినగర సుబ్రహ్మణ్యం సినిమా సార్. ఇక్కడ లక్ష్మణ్ అంటే చాలా కథలు వింటున్నాం సార్, వింటున్నాము వింటున్నాము వింటున్నాము, ఒక టైంలో ఏంటో ఏం అర్థం కావట్లా, మేము కొత్త ఎలాంటి కథ తీయాలి ఏం తెలియదు, టీంకి మీరు వినండి అని చెప్పినప్పుడు స్క్రిప్ట్ వచ్చింది సార్. ఫస్ట్ టైం సినాప్సిస్, స్క్రిప్ట్ కూడా కాదు, సినాప్సిస్ చూసి అయిపోయాను, ఏదో బాగుంది ఇక్కడ అని వెంటనే లక్ష్మణ్ గారు రావడము. సో నాకు ఎందుకు గోల్డ్ మెన్ అన్నానంటే మనం తవ్వుతాం సార్, తవ్వి 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 ఎక్కడో బుక్లో చదివా, ఇంకొక 10 అడుగుల్లో గోల్డ్ పడుతుంది అనగట ఆపేసి వెళ్ళిపోతే తర్వాత ఎవడకు దొరుకుతుంది అది. అయితే నేనేం చేశానంటే ఆపల, ఇంకా తవ్వుదాం ఇంకా తవ్వుదాం అన్నప్పుడు నాకు లక్ష్మణ్ రూపంలో మీరు దొరికారు సార్. సో మా ముగ్గురు తరపు నుంచి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఒక ప్రొడ్యూసర్స్ వచ్చారు, కొత్త ప్రొడ్యూసర్స్ అండ్ లక్ష్మణ్ గారు ఆల్రెడీ అంతకుముందు సినిమాలు చేశారు, ఒక కొత్త కథ వచ్చారు, మీరా అసలు శిఖరం మీద ఉన్నారు. ఏం లేదండి అది లేదు సార్. అంటే లెట్ మీ, ఐ నో యు ఆర్ హంబుల్, కానీ రిస్క్ కదా సార్, అంటే ఇది చేస్తున్నాను మొదలు పెడుతున్నాను అంటే, దట్స్ వై థ్యాంక్ యూ సార్. అంటే మా ముగ్గురు వైపు నుంచి బుజ్జి గారు కూడా. ఇప్పుడు మనం, నాకు గుర్తుంది మనం స్క్రిప్ట్ అయ్యాక ఎవరు దీనికంటే, నువ్వు చెప్పిన సార్ రావు రమేష్ గారు అయితే ఇదిగో ఈ సీన్ ఇలా అని నాకు చెప్తే, ఒక ఆలయంలో సార్ ఒక విగ్రహాన్ని తీసుకెళ్ళి ప్రతిష్ఠించేసి పూజ చేశాక ఇక ఎలా అయితే మార్పు ఉండదో, మా మెదళ్ళలో
సుబ్రహ్మణ్యం అంటే రావు రమేష్ అని ప్రతిష్ఠించేశాడు సార్ లక్ష్మణ్. ఇంకా మిగతా లెక్కలు ఇవన్నీ ఏమి ఇంకేం అనిపించట్లా. సో దాని గురించి లక్ష్మణ్ అంటే వై యువర్ షో షూర్ అబౌట్ రావు రమేష్ గారు? యాక్చువల్లీ సార్ మనం ఐ మీన్ స్టోరీ అనుకున్నాం సార్ బ్రీఫ్లో బాగా అందరు ఎగ్జైట్ అయిన సీన్ ఏంటంటే బ్యాంక్ సీన్ సార్. బ్యాంక్ సీన్లో తక్కన లేచి సార్ అది బేసిక్ నెరేషన్లో ఉన్నప్పటి నుంచి ఉంది సార్. అది ఎవరికి నెరేషన్ ఇచ్చినా సరే అక్కడికి వచ్చేసరికి ఎవరు అనుకుంటున్నారో అంటారు సార్. ఆబ్వియస్లీ ఎవరు ఇలా రావు రమేష్ గారు అనుకుంటారు కనెక్టెడ్ అంటే ఊహించుకునే సార్. ఓకే ఈ ఒక సీను ఆయన చేసి అద్దరిపోద్ది అసలు పగలబడి నవ్వేస్తారు అనేసి ఎడిట్లో చూసినప్పుడు సినిమా ఫస్ట్ కాపీ చూసినప్పుడు సార్ అంటే నేను చాలా ఎమోషన్స్ చాలా సందర్భాలు ఫీల్ అయ్యి చెప్తా బట్ మాది కాదు అని లేచినప్పుడు ఎంత పగలబడి నవ్వుతామంటే అంటే షూటింగ్లో చూసి నాకు వచ్చింది మనం చూసినప్పుడు సార్ ఎడిట్లో చూసినప్పుడు కూడా హిలేరియస్గా. అండ్ మీరు చెప్పండి సార్ అంటే లక్ష్మణ్ మీకు స్క్రిప్ట్ చెప్పి కథ నరేట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ అంటే మీరు ఎక్సైట్ అయిన పాయింట్ ఏదో ఉంటుంది కదా మొత్తం సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ ఫస్ట్ ఎక్సైటింగ్ పాయింట్ ఆయన ఎప్పుడు చెప్పేది నేను చాలా ఎగ్జైటింగ్ పాయింట్ ఒక ఫస్ట్ లైన్తోనే అంటే అతను అనుభవం వల్ల వచ్చిందా ఏంటో మనం ఎవరికి కథ చెప్పినా నాట్ ఓన్లీ మీ ఒక ఫస్ట్ మనం చెప్పేదానికే అతను హుక్ అయి వినాలి అన్న ఇది ఉంటుంది జీవితంలో అనుభవం ఫస్ట్ చెప్పడం అదే అంటే అంతకుముందే కథలు మీకు వచ్చి ఉంటాయి విని ఉంటారు. కానీ లక్ష్మణ్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం స్క్రిప్ట్ తీసుకుని మీకు నరేట్ చేసినప్పుడు సార్ ఏదో పాయింట్ మిమ్మల్ని ఖచ్చితంగా ఎస్ దిస్ ఈస్ ద స్క్రిప్ట్ అని ఎక్సైట్ చేసి ఉండాలి సార్. సో అదొక్కసారి షేర్ చేసుకుంటారా? ఫస్ట్ వాళ్ళు చెప్పే విధానంలోనే తను చెప్పాడు మన ఇంటర్వ్యూలో జీవితంలో కష్టాలు వస్తే అది కష్టాలు వస్తే జీవితం అవుతుంది కష్ట కష్టాలు వస్తే కామెడీ అవుతుంది అది పక్కనే నేను ఎగ్జైట్ అయ్యాను కదా అక్కడ అంటే కథ చెప్పడానికన్నా ముందు ఒక లైన్కి ఒకళ్ళ మీద ఇంట్రెస్ట్ కలిగితే ఒక విషయం మీద మనకి ఇంట్రెస్ట్ కలగాలి అది అతనికి అనుభవంలో వచ్చిందో ఏంటో ముందు బిఫోర్ స్టార్టింగ్ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ముందు ఒకళ్ళని ఇంట్రెస్ట్ కలిగించాలి అది మన మైండ్ అప్పుడు ప్రిపేర్ అవుతుంది వినడానికి ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది ఫస్ట్ కష్టాలు వస్తే కామెడీ బికాస్ కామెడీ కమ్స్ ఫ్రమ్ ద జెనిత్ ఆఫ్ ట్రాజెడీ అని మన ఇంగ్లీష్ అంట అది మనోడు 100% అది ఆ మాట అనడానికి ఆ ఒక్క కష్ట కష్టాలు కామెడీ అంటే ఏం చూపిస్తావు నువ్వు కమాన్ టెల్ మీ అన్న ఒక ఇంట్రెస్ట్ మనకు కలుగుద్ది దానికి చాలా అతను అనుభవం ఉంటే కానీ అది రాయలేము. ఫస్ట్ నేను ఆ లైన్కి పడిపోయానండి. ఆ తర్వాత గెటింగ్ ఇన్ టు ద స్క్రిప్ట్ సీన్ బై సీన్ ఒక పెక్యూలియర్ రన్. ఆ రన్ ఎలా అంటే ఈ సీన్ కట్ అయినట్టు ఉండదు అలా సీన్ అంటే సరే ఇదంతా ఒకటే సీన్ సార్ అంటే బట్ ఇందులో బిట్ ఉంటాయి కానీ బిట్లా ఉండదు సీమ్లెస్ కటింగ్లా ఉంటుంది సీమ్లెస్ ఫ్లో ఉంటుంది ఆ ఫ్లోకి మ్యాజికల్ ఫ్లో అది ఒక దారిలో వస్తేనే రాయగలం కానీ కూరండి ఒక మనం ఇన్కల్కేట్ చేసి లోపల ఒక్కొక్కదాన్ని దూరిస్తే రాదు ఆ స్క్రీన్ ప్లే ఒక్కొక్క ఐటెంని మనం దూర్చలేము దూరిస్తే అది ఏమనాలి ఫోర్స్డ్ కృత్రిమంగా లోపలికి ఏదో పెట్టినట్టు ఉంటాయి కామెడీ కోసం ఒకటి చేయాలి కామెడీ కోసం ఇది ఈ సీన్ కామెడీ వచ్చింది కదా దీనికన్నా ఇంకా కామెడీగా అంతేనా అని చేయాలి అని ఒక ఫోర్స్డ్ వస్తుంది చూసారా నాకు అది అనిపిస్తుంది సార్. అంటే మీరు షూటింగ్ అయినప్పుడు ప్రతిసారి మేము కలిసినప్పుడు దేవన్ ఏదైతే ఎక్సైట్మెంట్ లక్ష్మణ్ సార్ అదే ఎక్సైట్మెంట్ ముఖస్థుతికి ఒక్కటి రెండు సార్లు చెప్తాం సార్ కానీ మీరు ఆ సుబ్రహ్మణ్యం క్యారెక్టర్లో ఒదిగిపోయిన తీరు మీరు ఎంజాయ్ చేస్తున్న తీరు మీరు వచ్చి చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తూ కొంతసేపు సినిమా చూసినట్టు చూస్తే వెళ్ళిపోయారు ఆయన కట్ ఎందుకు కట్ చెప్పాడు అనిపించేది సార్ వెరీ బాగుంది ఇంకా కావాలి కొన్ని సీన్లు అంటే నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు డైరెక్టర్ గారు పర్మిషన్ ఎక్కడ బట్ స్టిల్ లక్ష్మణ్ ఇంకొంచెం ఇక్కడ సార్ది ఇంకా కావాలంటే అందులో మోతాదు మించి వస్తే మందు ఔషధం కూడా ఇది అయిపోతుందని ఇంకా కావాలి అనిపిస్తుంది అంటే ఉన్నది బాగుంది అంతే సార్. బుజ్జి గారు మీకు ఎట్లా అనిపించింది? అవును బుజ్జి గారు మీ వాయిస్ అసలు వినబడదు మాట్లాడలేదు ఇప్పుడు ప్రసాద్ గారు తక్కువ మాట్లాడడం ఆయన వాయిస్ బాగుంటుంది రిషి గారి అంటే ఆయన జనరల్గా ఆయన ప్రొఫెషనల్ గారు మీరు ఏదైనా మాట్లాడండి. మాకైతే వాస్తవం ఏంటంటే సార్ మాకు లక్ష్మణ్ గారు ఫస్ట్ కథ చెప్పగానే మాకు బాగా ఎగ్జైటింగ్ అనిపించింది అనిపించిన తర్వాత మేము తర్వాత దీనికి మీరు ఎవరు అనుకుంటున్నారు మెయిన్ లీడ్ ఎవరు అనుకుంటున్నారు అన్నప్పుడు రావు రమేష్ గారు అన్నారు. రావు రమేష్ గారు అనగానే మేము అసలు ఫస్ట్ ఈ కథ మేము విన్నప్పుడు నవ్వుకుంటా విన్నాము మీ పేరు చెప్పగానే మేము మొత్తం దాన్ని ముందే బాగా మనకి ఎగ్జైట్ అయింది బాగా ఫస్ట్ ఎగ్జైట్ అయింది బుజ్జి గారు మీ పేరు చెప్పగానే ఫస్ట్ ఎగ్జైట్ అయింది బుజ్జి గారు బుజ్జి గారు చెప్పింటే బాగుంటారు అంటే అంటే
నేను అది బుజ్జిగారికి అదే చెప్పాను సార్, రమేష్ గారు ఒకవేళ ఇది ఒప్పుకొని ఇది కానీ చేస్తే గుండెల మీద చేసుకుని థియేటర్లో వెళ్ళి కూర్చోవచ్చండి. ఇంకా ఇంకేమి టెన్షన్ పడకంటే కాదండి లక్ష్మణ్ గారు, మీరు ఒప్పించాల్సిందే, దీంట్లో ఎలాంటి వేరే థాట్ లేదని చెప్పాను సార్ నేను ఆ రోజు. ఇక మీరు రెండో ఆప్షన్ లేదని చెప్పాను అవును కదండి, మీరు కూడా ఆ రోజు లేదండి. మనం ఫస్ట్ నుంచి కూడా మనం రావు రమేష్ గారు అయితే దీనికి 100% న్యాయం చేయగలరు అనేది ఆ రోజు మనం అనుకున్నాం, చేస్తారని మీరు అన్నారు. ఆ తర్వాత మనం జర్నీ స్టార్ట్ అయింది. బుజ్జి గారు ఒకటి నమ్ముతానండి సార్, అంటే అది అందరికీ కరెక్ట్. మనం ఆకలితో ఉన్నప్పుడు భోజనం దొరికితే ఎలా ఉంటుంది, ఆకలి నిండిపోయాక దొరికితే. సో ఆర్టిస్ట్ అన్నవాడు, ఆర్టిస్ట్ అంటే నాట్ ఓన్లీ యాక్టర్, కెమెరామ్యాన్ కావచ్చు, ఇంకో ఆర్టిస్టిక్ ఇది కావచ్చు, యాక్టర్, ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు మనకు వచ్చింది కూడా విలువ తెలుస్తుంది. మా అమ్మగారు చెప్తేనే కదా యాక్టింగ్ అని వచ్చాను, అంటే అది అందిపుచ్చుకునే సమయంలో ఉన్నాను నేను, అదేం చేస్తామచ్చు. బట్ మనం రియల్గా వర్క్ కావాలి అని వెయిటింగ్లో ఉన్నప్పుడు వచ్చిన ఉపదేశం ఏంటంటే ఇది చెయ్యి, అది కూడా 1 ఇయర్. అలాగే వెయిట్ చేస్తున్నాను ఒక మంచి ఫుల్ లెంత్ కథ, అందులో నేను లేకపోతే వన్ ఆఫ్ ది, అలాంటి సమయం అప్పుడు వచ్చింది మహాప్రసాదం. మీరు ఇన్ని సినిమాలు చేశారు సార్, ఇన్ని క్యారెక్టర్లు చేసి స్టార్ స్టార్ స్టార్లో మెయిన్ విలన్స్, అసలు మీకోసమే క్యారెక్టర్లు రాసుకుని ఇంత జర్నీ తర్వాత స్టిల్ ప్రతిరోజు మీరు షూటింగ్కి వచ్చి మేకప్ వేసుకున్నా సార్, వేసుకున్నాక అదే నిజాయితీ, అదే క్రమశిక్షణ, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అంటే నేను మనం ఉన్న లైన్ ఆఫ్ వర్క్స్లో సార్ ఒక దగ్గరికి వచ్చాక ఓకేలే ఇంకా రిలాక్స్ అవుతుంది ఇన్ని చేసేసాం, కానీ మళ్ళీ డే వన్ లాగా స్టూడెంట్ లాగా, దట్స్ రియల్లీ మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం ప్రసాద్, అది షూటింగ్ అయిపోయాక సార్ మా కార్లో ఇదే, అరే ఆయన అసలు సుబ్రహ్మణ్యంలోకి వెళ్ళిపోయి నిజంగా భలే గమ్మత్తు చేస్తున్నారు అనేది చాలాసార్లు మాట్లాడుకున్నాం సార్. మేము ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు స్టోరీలు వింటూ ఉండేవాళ్ళండి, ఎవరో ఒకరు వచ్చి స్టోరీలు చెప్తూ ఉంటారు, మధ్యాహ్నం పోస్ట్లోంచి పెడదాం అనుకునేవాళ్ళం, నిద్ర వచ్చేసేది స్టోరీ చెప్తుంటే ఎవరైనా వచ్చి. అలాగా 30-40 స్టోరీస్ విన్న తర్వాత లక్ష్మణ్ వచ్చారు ఒకరోజు, లక్ష్మణ్ స్టోరీ చెప్తుంటే సేమ్ నేను కూడా మీరన్న పాయింట్లో నేను స్ట్రక్ అయ్యాను సార్. ఫస్ట్ పాయింట్ స్టోరీ ఓపెన్ చేయగానే జీవితంలో కష్టాలు ఉంటాయి, అష్ట కష్టాలు ఉంటే కామెడీ అవుతుంది అని, ఏంటి వెరైటీగా చెప్తున్నాడు. సో ఏదైతే చెప్పాడో స్టోరీ, స్క్రిప్ట్ కానీ డైలాగ్స్ కానీ ఏది ఎక్కడ పెంచలేదు తగ్గించలేదు అన్నట్టుగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా, సెట్లో కూడా సెట్లో ఎంత ఎంజాయ్ చేస్తాడంటే సార్ లక్ష్మణ్, మీరు చేస్తుంటే మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు మేము పక్కన కూర్చుంటే అసలు తను చాలా ఎంజాయ్ చేస్తాడు మిమ్మల్ని చూసి, మీరు నవ్వుకుంటూ ఉంటాడు చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేస్తాడు. అసలు నేను రావు రమేష్ గారికి వేసి చూడడం, లక్ష్మణ్ గారికి వేసి చూడడం, నేను ఇలా చూసేవాడిని పక్కన కూర్చొని, చాలా ఎంజాయ్ చేస్తాం అసలు షూటింగ్ అంతా కూడా. నా రెస్పాన్స్ని బట్టే నేను చిన్న చిన్న ఇంప్రూవ్ చేసాను, చిన్నపిల్లలాగా అతను ఆ రియాక్ట్ అవ్వడం కూడా యాక్టర్ తెలియని ఒక ఎంజాయ్మెంట్. ఇప్పుడు తన పర్మిషన్ ఇవ్వలేదు అనుకోండి అదే సార్, ఎందుకంటే కథతో బతికినవాడు అది పడదు సార్ అన్నాడంటే మనం ఏం చేయలేము. మీరు అన్నారు కదా సార్ ఇప్పుడు పడదని, నేను లక్ష్మణ్ని పక్కకి నెమ్మదిగా చేరి తనని డిస్టర్బ్ చేయాలి, లక్ష్మణ్ ఇది కొంచెం ఏమన్నా సార్ ఇది కరెక్ట్గా ఉంది సార్ సరిపోతుంది సార్, అంటే ఇంకొంచెం అంటే నేను సీన్ చెప్పకూడదు కానీ ఒక చోట ఇంకొకటి ఏమన్నా చేయొచ్చు అంటే తన ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇది ఒక క్రియేటివ్ మైండ్ డైరెక్టర్ అంటే గొప్పతనం ఎందుకు అనిపిస్తుందంటే సార్, అతను కథ రాసుకున్నప్పుడే తీస్తున్నప్పుడే సార్ ఎడిట్ వర్షన్ చూసేసేవాడు సార్, అది ఎంతమంది దిగ్దర్శకులకి ఉందో నాకు తెలియదు కానీ ఐటీ వర్షన్ చూసి ఇంక లేదు సార్ ఇక్కడ ఇంతే ఉంది లెంగ్త్, ఇంకొక 2 సెకండ్స్ ఎక్స్టెన్షన్ కూడా లేదు అని నాకు అది చాలా నచ్చింది లక్ష్మణ్. అంటే హౌ లక్ష్మణ్, ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు ఫస్ట్ డేలాగే సార్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ జీవితాన్ని అంతే కదా సార్ సుబ్రహ్మణ్యం, అద్భుతమైన ఎమోషన్ ఉంది లక్ష్మణ్, అది ప్రేక్షకులు రేపు ఎంజాయ్ చేస్తారు సార్ నిజంగా, నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చాయి చాలా సందర్భాల్లో సార్ పర్ఫార్మెన్స్కి, కానీ మీ కాన్ఫిడెన్స్ ఏంటి ఒక కామిక్ వేలో దీన్ని చెప్పొచ్చు ఇంత అద్భుతమైన ఎమోషన్ అని ఎలా నమ్మారు లక్ష్మణ్? స్టేజ్లో ఒక స్టేజ్ వస్తుంది నాకు రమేష్ గారితో ట్రావెల్ అయిన తర్వాత నా పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ మారిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే రమేష్ గారు నిన్న కూడా ఏదో మాట్లాడుతూ అంటే ఒకనొక టైంలో జీవితం ఒక కార్నర్కి తోస్తుంది, మనల్ని తోసి అలా అడ్డు పెడుతుంది పుషింగ్, ఇంకేం లేదు అక్కడి నుంచి ఒకటి స్టార్ట్ అవుతుంది. సేమ్ సిచ్యువేషన్లో నేను ఫస్ట్ నేను ఆ డైలాగ్ రాసింది కూడా అలాంటి సిచ్యువేషన్లో, హాస్పిటల్లో రాశాను, చెప్పకూడదు అనుకున్నాను బట్ ఒక హాస్పిటల్కి వచ్చాడని రాశాను ఆ డైలాగ్. అంటే నాకు అర్థం కాల, అంటే కష్టాలు ఉంటే పడచ్చురా, మరి ఇన్ని కష్టాలా, ఇన్ని కష్టాలు నాకు నవ్వు వస్తుంది, దానికి నిజంగా ఏడుపలేదు అప్పుడు సిచ్యువేషన్లో నవ్వు వచ్చింది. డబ్బులు ఉండొచ్చు, ఇంకన్నీ ఉండొచ్చు, మంచి సక్సెస్ అమ్మా నాన్నల డబ్బు ఉండొచ్చు, మనమేంటి ఇందులోకి వచ్చేసేమని ఒక ఐడెంటిటీ ఉండదు, అది వచ్చేదాకా నరకం సినిమా ఫిట్, అది సైకలాజికల్ ఫిట్నెస్ ఉండాలి దానికి.
దాన్ని పడాలి. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళ పిల్లలు అయితే మరీ కష్టం, ఏం చేసామని అడుగుతారు. ఇట్స్ నాట్ సో ఈజీ. సో అలాంటప్పుడు ఏమన్నా మనకి ఓటములు వచ్చినప్పుడు మనం మనమే కామెడీ చేసుకుని మనకి ఎక్కడ జరుగుద్దిరా, మనకి ఎవడేస్తాడరా, మనకి ఎవడ, అదే కాపాడుతుంది మనిషి. దట్స్ కాల్ పారాడాక్స్, పారాడాక్సికల్ థింకింగ్ అండి అది. నువ్వు అలా లేకపోతే బతకలేవు. పెద్ద పెద్ద కమెడియన్స్ వాళ్ళే అయ్యారు, పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళే అయ్యారు. వాళ్ళకి జనం నుంచి ఆమోద ముద్ర వచ్చేదాకా సినిమా ఫీల్డ్లో ఉన్న ఒక అదృష్టం అనంటే దురదృష్టం రెండు కలిపితే పారాడాక్సికల్ అక్కడ కూడా రెండు ఒకటి. మనం ఏం చేస్తున్నామో సినిమాల్లో చెప్పుకున్నంతసేపు మనకు విలువ లేదండి. ఇది మీరు చేశారని జనం చెప్తారు కదా, ఆ రోజు నువ్వు సక్సెస్ అయ్యాడు. నువ్వు ఇది బాగా చేశారు సార్, ఆ క్యారెక్టర్ బాగుంది సార్, ఈ క్యారెక్టర్ బాగా చేశారు సార్, ఇది భలే చేశారు సార్, మనం ఏం మాట్లాడాం వాళ్ళు చెప్తే అది మీటర్. ఓ మనం సక్సెస్ అయ్యాం. మనం చెప్పుకున్నంతసేపు అందులోనా ఎక్కడున్నావు, చూశానే ఎక్కడా. కానీ వాడు యుద్ధం చేస్తుంటాడు పాపం, వాడు ఫెయిల్ అవుతుంటాడు. కానీ మనశ్శాంతం, సైకలాజికల్ ఫిట్నెస్, జీవితాన్ని ఎడ్జ్కి ప్రతి వాళ్ళకి ఉంది, జీవితాన్ని ఒక కార్నర్కి తీసి నొక్తుందండి మనల్ని పుష్. అక్కడి నుంచి నీకు స్టార్ట్ అయిన ఒక ఆకలి ఉంటుంది చూసారా, దెన్ యుల్ బి రెడీ టు టేక్ సంథింగ్. అంటే నువ్వు వాస్తవాలకు వచ్చేస్తావు, ఇంకా అక్కడ నీకు ఈ ఈ కళల కంఠం పోద్ది అక్కడ. యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్. ఆ యాక్సెప్టెన్స్, ఎస్, ఆ యాక్సెప్టెన్స్ స్టేజ్ వచ్చాక అలా వస్తుంది చేతిలో జీవితం. సార్ మీరు ఇప్పుడు అన్నారు కదా, ఇందులోంచి ఒక క్వశ్చన్ సార్, మీరు అంటే ఒక మీరు నటుడు అవ్వాలని ఇందాక మీరు చెప్పారు అమ్మగారు కోరుకున్నారు. ఇవాళ మా హీరో మీరు కదా, మా మాంతినగర్ సుబ్రహ్మణ్యం సార్, అంటే కథానాయకుడు ఈజ్ నథింగ్ బట్ హీరో సార్. సో అప్పుడు ఏంటి సార్, వాట్ వాజ్ యువర్, అప్పుడు అమ్మగారు ఖచ్చితంగా మీరు గుర్తొచ్చి ఉంటారు ఈ సినిమా మీరు ఒప్పుకుని ఫస్ట్ షూట్కి వచ్చినప్పుడు, అదొక్కసారి చెప్తారా? అంటే మన మారుతినారు వచ్చినప్పుడు అవును సార్ హ్యాపీ ఫీల్ అయింది సార్. కాకపోతే అదే సార్ మీరు చెప్పింది, ఈ జర్నీలో అంత సెన్సిటివ్ ఇది పోద్ది మనిషికి, బట్ ఫుల్ లెంత్ వచ్చింది అన్న ఒక ఒక బ్యాలెన్స్డ్ వే ఆఫ్ ఎనర్జీ వస్తుంది చూసారా. బికాజ్ జీవితం నలుపుతుంది కదా ఈ మధ్యలో, చపాతి పిండి పేనట్టు మనకి మీద నలుపుతుంది కదా. మనోడిని కూడా అలా నలపబట్టే ఇలాంటి కామెడీ వచ్చింది. నలగాలండి మనిషి అన్నాక, నలగాలి వాటర్ అన్నాక, చలనం కదలాలి. ఆ నిర్మల కాచారంలో ఉన్నంతసేపు ఏం జరగదండి. జీవితం మొహం చూపించాక ఆ వాడిన మొహం ఏదో కనబడాలి, వాళ్ళు జీవితం కనబడాలి. ఒక్కొక్క మొహం చూస్తే వాళ్ళంతా సక్సెస్ అవుతారండి. అదంతటికి కారణం ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఇదంతా కార్నర్ పుష్ చేసే కొస్తుంది బయటకి. బికాస్ చాలామంది దగ్గర మనీ ఉంటుంది, చాలామంది దగ్గర కాంటాక్ట్స్ ఉంటాయి, కానీ అవకాశాలు రావు. నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ సెల్ ఫోన్లో ఉంటాయి, బట్ రియల్గా అవి పనిచేస్తాయంటే ఐ డోంట్ వాంట్ టు గివ్ ద నేమ్స్, బట్ అండ్ ట్రైలర్ చాలా బాగుంది సార్. ఇవాళ ఇది ఇది వెళ్ళిపోయింది సార్, ఎక్కడికి వెళ్ళాలో మనం స్పెసిఫిక్గా పిక్ చేయలేం. ఏవో ముగ్గురు నలుగురు అనుకుంటున్నాం, కానీ చాలామంది ఈ సినిమా కోసం బాగుందని అయితే అన్నారు. హౌ దే కమ్ టు ద థియేటర్స్ ఈజ్ అగైన్ అన్ అదర్ థింగ్. మరి చాలామంది చూసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా నెగిటివ్ చెప్పలే. నాకు పెద్ద ఛాలెంజ్ ఈ సినిమాది ఏమనిపించిందంటే, తను ఎలాగ ఈ ట్రైలర్ కట్ చేశాడు. ఎందుకంటే నేను ఒకసారి రెండుసార్లు చూసినందుకే నా మీద జడ్జ్మెంట్ నాకు ఉండదు. బికాస్ నేను చేసి సినిమా 80% 90% ఉన్నాను, నేను చేశాను. నన్ను చూస్తుంటే డబ్బింగ్లో చెప్పింది ఉంటుంది, కానీ ఇది ఇది ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. జోకుకి నవ్వుతా, కానీ అంతకు మించి ఏదో ఈ సినిమా కావాలి కదా, ఇది ఎలా కట్ చేశాడు, ఇంతమంది నవ్వుతున్నారు ఏంటి ట్రైలర్ చూసి. అది చాలా మ్యాజికల్గా కట్ చేశాడు లక్ష్మణ్. చాలా చేశారు, తర్వాత ఏదో తగ్గించమన్నారు, అంత వద్దన్నారు. కథ కొంత చెప్పాలి, కానీ కథ చెప్పాలి కానీ తక్కువ ఉండాలి, అలాగే ఎక్కువ ఉండకూడదు, కానీ ఒక ఫార్మాట్లోనే కట్ చేయగలరు. ఎలా పెడితే అలా కట్ చేయలేం కదా, ఎవరిని పెడితే ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ యూ క్యాన్ కట్ ఎ ట్రైలర్. అది దానికి ఒక ప్యాటర్న్ ఉండాలి, అలానే ఫుల్ రివ్యూయింగ్ కాదు, అలానే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. సో యస్ డన్ ఎ ట్రెమెండ్రస్ జాబ్. ఇవాళ అంత బాగుంది ట్రైలర్ అనడానికి ఆ ట్రైలర్ కటింగే. ఇప్పుడు నన్ను కూర్చొని నేను సినిమా అంతా చేశాను, కట్ చేయలేను. ఇది ప్యాటర్న్ ఏంటో తెలియదు మనకి, అఫ్కోర్స్ డైరెక్టర్కి అది తెలుస్తుంది. సో ఎవ్రీవన్, నేను చేసిన షూటింగ్స్లో అది ఇంక అన్నిటికన్నా ఏంది, తబిత గారు వాళ్ళు తీసుకొని సుకుమార్ గారికి బాగా నచ్చింది. ఆయనకి సుకుమార్ గారికి ముఖ్యంగా నచ్చింది క్లైమాక్స్. సార్ ఇక్కడ నేను ప్లీజ్ ఇద్దరిని కూడా ఒక క్వశ్చన్, లక్ష్మణ్ ఇప్పుడు నువ్వు కథ రాసుకోవడం ఒక ఫేజ్, మనం సినిమా మొదలు పెట్టడం ఒక ఫేజ్ సార్ ఒప్పుకొని. రమేష్ గారితో ఈ ఈ ట్రావెల్ ఎలా ఉందంటే, నాకు ఆయన అన్నీ చూసేసాడు, నావన్నీ నా ఆనందం బాధలు అన్నీ చూసేసాడు. ఏదున్నా సరే
ఎంతసేపు మాట్లాడుకుంటాం అని మాట్లాడుకుని స్టార్ట్ చేస్తే అసలు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటాం. సినిమా గురించి నేను చెప్తాను, పక్కకి వెళ్ళిపోతాడు సార్ ఓమస్తే, అది మీ కాలం మాకు అర్థమైతే ఓకే, గంట వరకు లక్ష్మణ్ రాడు. అందులో సినిమాయే సార్, ఇంత నసగొట్టేదా? లేదు సార్, లేదు సార్, లేదు సార్, చెప్తున్నా. అందులో ఏం తెలుసా సార్, అతను ఎంత ఆనందపడేవాడు అంటే, అంటే మీరు ఆ క్యారెక్టర్ని ఎంత తాపత్రయపడ్డారు సార్ మీరు, మేము గుర్తు చేసుకుంటుంటే ఈరోజు ఆ క్యారెక్టర్లో మీరు పరకాయ ప్రవేశం చేశారండి. ఈ స్టోరీ విన్నప్పటి నుంచి తను చెప్పిన డైలాగ్ ఉంటాయి కదా, మేము వెయిట్ చేస్తూ ఉన్నాం షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. ఎందుకంటే మీరు ఇంత ముందు సినిమాల్లో చెప్పిన డైలాగ్స్ని మేము బయట సెటైరికల్గా వాడుకుంటూ ఉంటాం, ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకునేటప్పుడు ఫంక్షన్స్లోనూ, ఈయన ఎవరికైనా చూపించండి బాబు కొంచెం, ఇలాంటి డైలాగులు అన్నీ అద్భుతమైన డైలాగులు ఉన్నాయి. చాలా చెప్పుకుంటూ వెళ్తే డిక్షనరీ పెద్ద బుక్కే అవుతుంది అది. సో అతను లక్ష్మణ్ గారు చెప్పిన డైలాగ్స్ని మీ నోటితో వినాలి అవి అని చాలా వెయిట్ చేశాం. అండ్